హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేమైతే డిస్కస్ అవుతున్నా టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకనేది సూపర్ సూపర్ గుడ్ న్యూస్ అనమాట ఇది మెయిన్గా బోర్డ్ ఆఫ్ వాళ్ళైతే మనకు క్లియర్గా అయితే చెప్పారనమాట ఆ గుడ్ న్యూస్ ఏంటి దాని గురించి క్లియర్ డీటెయిల్స్ మనం ఇవాళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే మెయిన్గా తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే వీడియో చూస్తున్నారో డెఫినెట్గా వీడియో ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే మెయిన్గా గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఏదైతే కమింగ్ మన టూ థౌసండ్ ట్వంటీ టూలో మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే జరుగుతాయో ఇందులో మెయిన్గా మనకు సెవెంటీ పర్సెంట్ సిలబస్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఎందుకన్నది కూడా మనం ఒకసారి న్యూస్ చదివే ఆ తర్వాత దానికి సంబంధించిన రీజన్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం మెయిన్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేంటంటే మనకు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ఎవరైతే ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్స్ రాయబోతారో వాళ్ళకు వచ్చేటప్పటికి కేవలం సెవెంటీ పర్సెంట్ సిలబస్లో నుంచే వాళ్ళ యొక్క ఆన్సర్ పేపర్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఎందుకు అంటే ఆ యొక్క రీజన్స్ కూడా మనకు మెన్షన్ అయితే చేశారు ఎందుకు అని ఒకసారి గమనించినట్టయితే మనకి దాదాపు అకాడమిక్ ఇయర్లో త్రీ మంత్స్ వరకు మనకి కాలేజ్ అయితే జరగలేదన్నమాట దానికి సంబంధించి కాలేజ్ జరగలేదు కాబట్టి మనకి ఏదైతే అక్కడ సిలబస్ అనేది కవర్ అవ్వలేదు ఆ సిలబస్ అంతా తీసేసి మనకి డెఫినెట్గా ఓన్లీ సెవెంటీ పర్సెంట్ సిలబస్తోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నామని వీళ్ళైతే మనకి క్లియర్గా చెప్పారు మెయిన్గా ఏదైతే మనకు రిమూవ్ చేసిన థర్టీ పర్సెంట్ సిలబస్ దాంతోపాటు ఏదైతే సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉంది అంటున్నారో ఆ యొక్క సెవెంటీ పర్సెంట్ అంతా కూడా మనకి ఒక వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్లు అయితే వీళ్ళ మనకు ఉంచారనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే క్లియర్గా చూడండి అందులో ఏ సిలబస్ తగ్గించారు ఏ సిలబస్ అలానే ఉంచారన్న డి డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని చెప్పి మోడల్ పేపర్స్ కూడా మనకు ఆ యొక్క వెబ్సైట్లో ఉంచడం జరిగిందని మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే క్లియర్గా అయితే చెప్పారనమాట ఎందుకు ఇది గుడ్ న్యూస్ అని అన్నది ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఎందుకని చెప్పానంటే మెయిన్గా మనం గమనించడానికి అయితే ట్రై చేయండి ఏదన్నా మనకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉందంటే అందులో మనకు ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కొంచెం ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టం అనమాట దాంతోపాటు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కొంచెం స్కోరింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా లేకుండా మనకు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ అన్నారనుకోండి తక్కువ సిలబస్ కాబట్టి పెద్దగా క్వశ్చన్లు అయితే ఎక్కువగా ఉండవు అలాంటప్పుడు మనము ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏవి ఇంపార్టెంట్ అని కొంచెం గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది దాంతోపాటు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉండేదానికంటే సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు కొంచెం మార్క్స్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతాయి అన్నమాట ఎటు చూసుకున్నా మనకు స్టూడెంట్స్ సైడ్ అయితే అడ్వాంటేజ్ అయితే ఉంది కాబట్టి అందుకే మనకు సూపర్ సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పడం అయితే జరిగింది డెఫినెట్గా ఇది ఈ న్యూస్ అనేది ఎవరైతే గుడ్ న్యూస్గా ట్రీట్ చేస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అంటే గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూస్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే బాగుండే అని కూడా ఒకసారి కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి